మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పచ్చి చింతకాయ వంకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దమ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వంకాయ వంకాయ ముక్కల్లో పసుపు వేసుకోవాలి. రోట్లో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, రాక్ సాల్ట్ వేసి మెత్తగా నూరుకోవాలి. ఉప్పు జీలకర్ర నలిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మెత్తగా నూరుకున్న తర్వాత పచ్చి చింతకాయ ముక్కలు వేసుకోవాలి. చింతకాయ మెత్తగా నూరిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి.
స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా నురుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన పచ్చి చింతకాయ వంకాయ రొట్టె పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.